నమస్కారం. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీ అందరి పరీక్షల సంసిద్ధత బాగుందని ఆశిస్తున్నాను. ఇది పరీక్షా పే చర్చ యొక్క మొదటి వర్చువల్ ఎడిషన్. మీకు తెలుసు, మనం గత ఏడాది కాలంగా కరోనా మధ్య జీవిస్తూ ఉన్నాం. దాని మూలంగా ప్రతి ఒక్కరూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాల్సి వస్తోంది. నేను కూడా మిమ్మల్ని కలవాలనే కోరికను ఈసారి విరమించుకోవాల్సి వస్తోంది. ఇక నేను కూడా ఒక కొత్త ఫార్మాట్లో మీ మధ్యకు రావాల్సి వస్తోంది. మిమ్మల్ని ముఖాముఖి కలవలేకపోవడం, మీ ముఖాల్లో ఆనందాలు చూడలేకపోవడం, మీలోని ఉత్తేజం ఉత్సాహాన్ని అనుభూతి పొందలేకపోవడం, ఇదంతా కూడా నా వరకు పెద్ద లాస్. అయినప్పటికీ కూడా పరీక్షలు ఎలాగూ ఉన్నాయి. మీరున్నారు, నేనున్నాను, పరీక్షలున్నాయి. అయితే మరి మంచిదే కదా, మనం పరీక్షా పే చర్చ కంటిన్యూ చేద్దాం. అలాగే ఈ ఏడాది కూడా బ్రేక్ తీసుకోము. ఇప్పుడు మనం మన మాటామంతి పరంపర ప్రారంభించబోతున్నాం. ఒక విషయం నేను ప్రారంభంలో తప్పక దేశ ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నాను, అలాగే గార్డియన్స్కి చెప్పాలనుకుంటున్నాను, టీచర్స్కి చెప్పాలనుకుంటున్నాను. ఇది పరీక్షా పే చర్చ, కానీ కేవలం పరీక్ష గురించిన చర్చ మాత్రమే కాదు, చాలా విషయాలు మాట్లాడొచ్చు. ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పరచాలి, ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. అలాగే మన ఇళ్లలో కూర్చుని మాట్లాడుకున్నట్లుగా ఆత్మీయులతో మాట్లాడుతూ ఉంటాం, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం. రండి, మనము అలాగే మాట్లాడుకుందాం. ఇవాళ నేను 9వ తరగతి చదువుతున్నాను సార్. మేమెప్పుడు ఏమనుకుంటూ ఉంటామంటే, సంవత్సరం అంతా చదువు బాగానే సాగుతూ ఉంటుంది, కానీ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయంటే చాలా ఒత్తిడితో కూడిన పరిస్థితి కలుగుతుంది. దయచేసి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి సార్. మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పల్లవి. ఇలాంటిదే ఇంకొక ప్రశ్న కూడా ఉందని నాకు తెలియజేశారు. నమస్కారం గౌరవనీయ ప్రధానమంత్రి గారు, నా పేరు అర్పణ్ పాండే. నేను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కోలాలంపూర్ మలేషియాలో 12వ తరగతి విద్యార్థిని. నేను మీ నుంచి నా భవిష్యత్ సఫలత కోసం ఒక ప్రశ్నకి సమాధానం ఆశిస్తున్నాను, అలాగే ఈ విషయంలో నాకు మార్గదర్శనం చేస్తారని ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, పరీక్షకి సిద్ధమవుతున్న సమయంలో మా మనసులో తలెత్తే భయాలు, ఇంకా ఒత్తిడి నుంచి మేము ఎలా బయటపడాలి? ఏమవుతుంది, మంచి మార్కులు కానీ మంచి కాలేజు సీట్ కానీ వస్తుందా రాదా? ధన్యవాదాలు. పల్లవి, అర్పణ్, చూడండి, మీరంతా ఈ ఫియర్ గురించి, భయం గురించి మాట్లాడినప్పుడు నాకు కూడా భయం వేస్తుంది. అసలు ఇందులో భయపడాల్సిందంటూ ఏముంది? మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నారా ఏంటి? ఇంతకుముందు ఎగ్జామే రాయలేదా మీరు? మీకు తెలియదా ఏమిటి మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ వస్తాయని? అన్నీ తెలుసు, ముందు నుంచే తెలుసు, ఏడాది ముందు నుంచే తెలుసు. అనుకోకుండా ఏం రాలేదు కదా. అవి అనుకోకుండా రానప్పుడు మిన్ను విరిగి మీద పడలేదు కదా. దీని అర్థం ఏమిటంటే, మీ భయం ఎగ్జామ్ గురించి కానే కాదు, మీ భయానికి కారణం వేరేదో ఉంది. అదేంటి? మీ చుట్టుపక్కల ఒక వాతావరణం సృష్టించబడింది. ఈ ఎగ్జామే సర్వస్వమని, ఇదే జీవితమని, ఇంకా దానికోసం పూర్తిగా సామాజిక వాతావరణం, ఒక్కోసారి స్కూలు వాతావరణం కూడా, ఒక్కోసారి తల్లిదండ్రులు, అలాగే బంధువులు కూడా ఎలాంటి వాతావరణం సృష్టిస్తారంటే, ఎలా మాట్లాడుకుంటారంటే, మీరేదో ఒక గొప్ప సంఘటనను ఎదుర్కోబోతున్నట్లుగా, ఏదో పెద్ద కష్టం ఎదుర్కోబోతున్నట్లుగా. వారందరికీ నేను చెప్పదలుచుకున్నాను, ముఖ్యంగా నేను పేరెంట్స్కి చెప్పదలుచుకున్నాను, అసలు మీరెలా ప్రవర్తిస్తున్నారు,
నా ఉద్దేశంలో ఇదే అతి పెద్ద పొరపాటు. మనం అవసరానికి మించి ఓవర్ కాన్షియస్ అయిపోతాం. మనం కాస్త ఎక్కువే ఆలోచించడం మొదలు పెడతాం. ఆ కారణం వల్లే నాకనిపిస్తుంది మీ జీవితంలో ఇదేమీ అంతిమ లక్ష్యం కాదని. ఈ జీవితం ఎంతో సుదీర్ఘమైనది, ఎన్నో మజిలీలు ఎదురవుతాయి. ఇదొక చిన్న మజిలీ. మనం ఒత్తిడికి గురి చేయకూడదు. టీచర్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఒకవేళ బయటి ఒత్తిడి తగ్గిపోతే, అంతమైపోతే, ఇక ఎగ్జామ్ గురించి ఒత్తిడి ఎప్పుడూ అనిపించదు. కాన్ఫిడెన్స్ కలుగుతుంది, పెరుగుతుంది. ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంట్లో సౌకర్యంగా ఒత్తిడి రహిత జీవనం సాగించాలి. చిన్న చితక మామూలు విషయాలు రోజూ మాట్లాడుకునేవి మాట్లాడుకోవాలి. చూడండి మిత్రులారా, మునుపు ఎలా ఉండేదంటే, మునుపు తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండేవారు, చనువుగా కూడా ఉండేవారు, ఇంకా ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉండేవారు. ఈరోజు ఇన్వాల్వ్ అయి ఉండేవారు చాలా వరకు కెరియర్, ఎగ్జామ్, చదువు, పుస్తకాలు, సిలబస్. నేను కేవలం దాన్నే ఇన్వాల్వ్మెంట్గా భావించను. ఇంకా దీనివల్ల వీరికి తమ పిల్లల యొక్క అసలైన సామర్థ్యం గురించి తెలుసుకునే వీలుండదు. తల్లిదండ్రులు గనక ఎక్కువ ఇన్వాల్వ్ అయితే పిల్లల ఆసక్తి, స్వభావం, ప్రవృత్తి వీటన్నిటినీ చక్కగా అర్థం చేసుకుంటారు. అలాగే లోపాలేవైనా ఉంటే ఆ లోపాలను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆ కారణంగా పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వారి స్ట్రెంగ్త్ తల్లిదండ్రులకు తెలుసు, వారి వీక్నెసెస్ తల్లిదండ్రులకు తెలుసు. ఇంకా ఆ కారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు, అటువంటి సమయంలో వీక్నెసెస్ ని పక్కన పెట్టి స్ట్రెంగ్త్కి వీలైనంత ఎక్కువ బలం చేకూర్చాలని. కానీ నేడు కొందరు తల్లిదండ్రులు ఎంత తీరిక లేకుండా ఉన్నారంటే, వారికి పిల్లలతో కలిసి రియల్ సెన్స్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు సమయమే దొరకడం లేదు. దాని ఫలితం ఏమవుతుంది? నేడు పిల్లల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ యొక్క షీట్ చూడవలసి వస్తోంది. అందుకోసమే పిల్లల గురించి అంచనా కూడా పిల్లల రిజల్ట్స్ వరకే పరిమితం అయిపోయింది. మార్క్స్ని మించి కూడా పిల్లల్లో ఎన్నో ప్రత్యేకమైన విషయాలుంటాయి, వాటిని పేరెంట్స్ మార్క్ చేయలేకపోతారు. మిత్రులారా, మన భాషలో ఎగ్జామ్కు ఒక పదముంది, పరీక్ష. అంటే మీకు మీరుగా నడుము బిగించాలి. అలా అని దానర్థం ఎగ్జామ్ చివరి అవకాశం కాదు. అసలు ఎగ్జామ్ అంటే ఒక రకంగా ఒక సుదీర్ఘ జీవన ప్రయాణానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఒక ఉత్తమ అవకాశం, ఒక ఆపర్చునిటీ. సమస్య ఎప్పుడొస్తుందంటే, మనం ఎగ్జామ్నే మన జీవితంలోని కలలకు అంతంగా భావించినప్పుడు, జీవన్మరణ సమస్యగా పరిగణించినప్పుడు. నిజానికి ఎగ్జామ్ జీవితాన్ని అంచనా వేసే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్. దాన్ని ఆ విధంగానే పరిగణించాలి. యాక్చువల్లీ మనం మనకి మనమే పరీక్షకు సంసిద్ధపరిచే అవకాశాలు వెతుకుతూనే ఉండాలి. అప్పుడు మనం మరింత మెరుగ్గా చేయగలుగుతాం, వాటి నుంచి మనం పారిపోకూడదు. రండి మిత్రులారా, తరువాత ప్రశ్నను చూద్దాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నమస్కారం. నా పేరు పుణ్యోసున్య. నేను 11వ తరగతి విద్యార్థిని. నా స్కూలు పేరు వివేకానంద కేంద్ర విద్యాలయ నిర్జులి, డిస్ట్రిక్ట్ పాపంపారే, స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా కొన్ని చాప్టర్స్ నాకు ఇబ్బందిగా ఉంటాయి. వాటిని వదిలించుకోవాలని చూస్తూ ఉంటాను. నేనెంత ప్రయత్నం చేసినా కూడా అవి నేను చదవలేకపోతాను. దానికి కారణం ఇది కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు అవంటే భయం వేస్తుంది. సార్, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది? ధన్యవాదాలు సార్.
సరే, ఆంధ్ర నుంచి మనం మలేషియా, మలేషియా నుంచి ఇప్పుడు అరుణాచల్ చేరుకున్నాం. ఇంకా ఇటువంటి ప్రశ్నే ఇంకొకటి కూడా ఉందని నాకు తెలియజేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు వినీతా గర్గ్ సార్. నేను ఎస్ఆర్డిఏవి పబ్లిక్ స్కూల్లో 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, కొన్ని సబ్జెక్టులు ఎటువంటివంటే వాటిని చూసి చాలామంది పిల్లలు భయపడుతూ ఉంటారు, అందువల్ల వాళ్ళు వీటికి దూరంగా ఉంటారు. దీని గురించి హిస్టరీ లేదా గణితం సబ్జెక్టు ఉపాధ్యాయులు బాగా అర్థం చేసుకోగలరు. ఒక టీచర్ రూపంలో ఈ పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు మేమేం చేయగలం? ఇదొక భిన్నమైన విషయం నా దృష్టికి వచ్చింది. నేను ప్రయత్నం చేస్తాను. స్టూడెంట్స్ మనసుని స్పృశించేందుకు, అలాగే టీచర్ అడిగిన దానికి అత్యంత శ్రద్ధగా పరిష్కారం తెలియజేస్తాను. మీ ఇద్దరూ ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ లేదా చాప్టర్ అంటే భయం గురించి చెప్పారు. కేవలం మీరిద్దరే కాదు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిన వారు. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలో ఇటువంటి పరిస్థితి వర్తించని వారు ఒక్కరంటే ఒక్క వ్యక్తి కూడా ఉండరు. ఇప్పుడు మీ దగ్గర చాలా మంచి 5-6 షర్ట్లు ఉన్నాయనుకోండి, కానీ మీరు చూసే ఉంటారు 1 లేక 2 షర్ట్లు మీకు ఎంతగా నచ్చుతాయి అంటే పదే పదే వేసుకుంటారు. దాని అర్థం మిగతావి పనికిరానివని కాదు, ఫిట్టింగ్ సరిగా లేదని కాదు. ఆ 2 మీకు ఎంతగా నచ్చుతాయంటే వాటిని మీరు మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అయితే తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కోపగించుకుంటారు. దీన్ని ఎన్నిసార్లు వేసుకుంటావని, 2 రోజుల క్రితమే కదా వేసుకున్నావని. ఇష్టం అయిష్టం మనిషి యొక్క స్వభావం. ఒక్కొక్కసారి ఇష్టంతో పాటుగా అటాచ్మెంట్ కూడా ఏర్పడుతుంది. మరి ఇందులో భయానికి సందిగ్ధతకు మనం భయపడాల్సిన అవసరమే ఉంది? వాస్తవానికి జరిగేదేమిటంటే, మీకు కొన్ని వస్తువులు బాగా నచ్చడం మొదలైనప్పుడు అప్పుడు వాటి పట్ల మీరు చాలా కంఫర్ట్ అయిపోతారు. కంఫర్టబుల్గా అనిపిస్తుంది, సహజంగా అనిపిస్తుంది. అయితే ఏ వస్తువుల పట్ల మీరు సౌకర్యవంతంగా ఉండలేరో వాటి ఒత్తిడిలో మీ 80% ఎనర్జీ మీరు దాని మీద వెచ్చిస్తారు. అందుకని స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క ఎనర్జీని ఈక్వలీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అన్ని సబ్జెక్టులలోనూ సమానంగా పంచాలి. మీ దగ్గర చదువుకోవడానికి 2 గంటల సమయం ఉంది. ఆ 2 గంటల్లో అన్ని సబ్జెక్టులని సమాన భావనతో చదవండి. మీ సమయాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. మిత్రులారా, మీరు చూసే ఉంటారు టీచర్స్, తల్లిదండ్రులు మనకేం నేర్పుతారంటే, సరళమైన వాటిని ముందుగా చెయ్యమని. సాధారణంగా ఇలాగే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్లో అయితే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది, తేలికైనవి ముందుగా రాయమని. టైం మిగిలితే అప్పుడు కఠినమైన వాటిని రాయండి. కానీ చదువు విషయంలో నాకనిపిస్తుంది ఈ సలహా అవసరం లేదు అని, ఉపయోగము ఉండదని. నేను ఈ విషయాన్ని భిన్నమైన దృక్కోణంలో చూస్తాను. నేనేమంటానంటే, చదువుకునే విషయంలో కఠినమైన దానిని దాన్ని ముందుగా తీసుకోండి. మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీరు ఫ్రెష్గా ఉంటారు. దాన్ని అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. క్లిష్టమైన దాన్ని అటెండ్ చేసినప్పుడు సరళమైనది ఇంకా తేలిగ్గా అనిపిస్తుంది. నేను నా అనుభవం చెప్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అయినప్పుడు నేను కూడా చాలా చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలామంది నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది, విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేసేవాడినంటే, క్లిష్టమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నిర్ణయాలు కొంచెం గంభీరమైనవి ఉంటాయో. నేను నా ఉదయాన్ని ప్రారంభిస్తాను కదా, క్లిష్టమైన వాటితో ప్రారంభించడం ఇష్టపడతాను.
అత్యంత క్లిష్టమైన విషయాలను అధికారులు నా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. వారికి తెలుసు అప్పుడు నా మూడు చాలా భిన్నంగా ఉంటుంది. నేను చాలా వేగంగా అర్థం చేసుకుంటాను, నిర్ణయాలు తీసుకునే విషయంలో ముందడుగు వేస్తాను. నేను ఒక నియమం పెట్టుకున్నాను, ఇంకా ప్రయత్నిస్తాను. అలాగే సరళమైన విషయాల్లో రోజంతా అలసిపోయిన తర్వాత రాత్రి బాగా ఆలస్యమైపోతే సరేలే, ఇక బుర్ర ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, తప్పులు జరిగే అవకాశం తక్కువ, అలాంటి వాటిని నేను రాత్రిపూట లేటైనా చేసేస్తాను. అయితే ఉదయం లేచినప్పుడు నేను కఠినమైన వాటితోనే పోటీ పడేందుకు సిద్ధపడతాను. మిత్రులారా, మరొక విషయం, మనం మన నుంచే నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు చూడండి, ఎవరైతే జీవితంలో సఫలత సాధించారో వారు అన్ని విషయాల్లోనూ నిష్ణాతులు కారు, కానీ ఏదైనా ఒక విషయంలో లేదా ఏదైనా ఒక సబ్జెక్టులో వారి పట్టు అద్భుతంగా ఉంటుంది. ఎలాగంటే లతా దీదీ ఉన్నారు, లతా మంగేష్కర్ గారు ప్రపంచ ప్రసిద్ధి పొందారు, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవాళ మా క్లాస్కి వచ్చి మాకు జాగ్రఫీ చదివించమంటే ఆవిడ చదివించలేకపోవచ్చు. నాకు తెలియదు చదివించగలరో చదివించలేరో కూడా, కానీ లతా మంగేష్కర్ గారి పాండిత్యం జాగ్రఫీలో ఉండి ఉండకపోవచ్చు, కానీ సంగీత ప్రపంచంలో ఆవిడ ఎంతో సాధించింది. ఒక విషయం గురించి ఒక రకంగా ఆవిడ తన జీవితాన్ని అంకితం చేసింది. నేడు ఆవిడ ప్రతి ఒక్కరికి ప్రేరణకారకమైంది. అందుచేతనే మీకు కొన్ని సబ్జెక్టులు కష్టమైనవి అనిపించవచ్చు, అది మీ జీవితంలో ఏ రకమైన లోటు కాదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కష్టం అనిపించే సబ్జెక్టు చదవడం నుంచి మీరు దూరం కాకండి, దాని నుంచి పారిపోకండి. అదే టీచర్స్ పరంగా నా సలహా ఏంటంటే, వారు విద్యార్థులతో వారికి టైం మేనేజ్మెంట్ విషయంలోనూ వాటి విధి విధానాల విషయంలోనూ సిలబస్ నుంచి బయటికి వెళ్ళి కూడా వారితో మాట్లాడమని, వారితో చర్చించమని, వారిని గైడ్ చేయమని. విద్యార్థులను విమర్శించడానికి బదులు వారిని గైడ్ చేయండి. విమర్శించడం ఆపడం, దాని ప్రభావం మనసులో ఇంకా ఎక్కువ నెగిటివ్గా వ్యాపిస్తుంది. ప్రోత్సహించడం మూలంగా వారి కాన్సన్ట్రేషన్ బలం రూపంలో కన్వర్ట్ అవుతుంది. కొన్ని విషయాలు తరగతిలో బహిరంగంగా తప్పక చెప్పండి, దానివల్ల అందరికీ అవగాహన కలుగుతుంది. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఒక పిల్లవాడిని పిలిచి వెళుతూ వెళుతూ తల మీద చెయ్యి పెట్టి నిమిరి, అప్పుడు ఎంతో ప్రేమగానండి, బాబు చూడు బాబు నువ్వెంత బాగా చేస్తావు, ఇదిగో చూడు దీన్ని కూడా కాస్త చెయ్యి అని. చూడండి మీ మాటల్లో ఎంత బలం ఉంటుందో. మీరు చూస్తూ ఉండండి, ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఒక పని చేయండి, మీ జీవితంలో మీకు చాలా కష్టం అనిపించే విషయాలు ఏవి అని మీకు అనిపిస్తుంది? ఈ రోజున మీరు వాటిని చాలా తేలికగా చేయగలుగుతున్నవి. అటువంటి కొన్ని పనుల లిస్ట్ తయారు చేయండి. అంటే సైకిల్ నడపడం మీకు ఒకప్పుడు కష్టం అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆ పనినే చాలా తేలికగా చేయగలుగుతూ ఉండొచ్చు. ఒకప్పుడు ఈత కొట్టాలనే విషయంలో చాలా భయం వేసుండొచ్చు, నీళ్లలో దిగడానికి కూడా భయం వేసుండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఈత కొట్టడం నేర్చుకుని ఉంటారేమో. కష్టం అనిపించిన దాన్ని మీరు కన్వర్ట్ చేసేశారు. మీ జీవితంలో ఇలాంటివి వందలాది విషయాలుంటాయి. ఒకవేళ మీరు గనక ఇది గుర్తుంచుకుని ఏదైనా ఒక కాగితం మీద రాసుకుంటే ఇంకెప్పుడు మీకు ఎవ్వరికీ కూడా నాకైనా కూడా కష్టమైన ప్రశ్న అడగాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే మీకు ఎప్పుడూ ఏది కష్టం అనిపించదు. మిత్రులారా, నా మీద నమ్మకం ఉంచి ఒకసారి చేసి చూడండి. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వనకం. ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాను వివేకానంద కేంద్రీయ విద్యాలయ మెట్రిక్ హైయర్ సెకండరీ స్కూల్ కన్యాకుమారి నుంచి. డియర్ సార్, ఈ మహమ్మారి పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసెస్ తర్వాత మాకు మునుపు కంటే ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతోంది. ఈ ఫ్రీ టైంని ఏ విధంగా మేము సద్వినియోగపరచుకోగలం? నాకు ఈ గొప్ప అవకాశం కల్పించిన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. వణకం. ఒకవేళ మీ అమ్మా నాన్నలకి మీరు పరీక్షా సమయం గురించి కాకుండా ఖాళీ సమయం గురించి అడుగుతున్నారని తెలిస్తే
అప్పుడు చూడండి అసలు ఏం జరుగుతుందో. సరే, నాకు ఈ ప్రశ్న చాలా నచ్చింది. మీరు ఎగ్జామ్ సమయంలో కూడా ఖాళీ సమయం పట్ల దృష్టి సారించారు, ఖాళీ సమయం గురించి చర్చిస్తున్నారు. చూడండి మిత్రులారా, ఖాళీ సమయం దాన్ని ఖాళీగా మీరు భావించకండి, అది ఒక భాండాగారం. ఖాళీ సమయం అంటే ఒక సౌభాగ్యం, ఖాళీ సమయం ఒక అవకాశం. మీ దినచర్యలో ఖాళీ సమయంలోని కొన్ని క్షణాలు ఉండాల్సిందే, లేదంటే జీవితం ఒక రోబోట్లాగా అయిపోతుంది. అసలు ఖాళీ సమయం అనేది రెండు విధాలుగా ఉండవచ్చు. ఒకటి, మీకు ఉదయం నుంచే తెలుసు ఇవాళ మీరు 3 నుంచి 4 గంటల మధ్య ఫ్రీగా ఉంటారని, లేదా రాబోయే ఆదివారం నాడు మీరు రోజులో సగం టైం ఫ్రీ అని, లేదా 4వ తారీఖు సెలవు, మీకు మధ్యాహ్నం వరకు మీ వద్ద ఏ పని లేదు మీకు తెలుసు. కానీ రెండోది ఏంటంటే, దాని గురించి మీకు లాస్ట్ మూమెంట్లో తెలుస్తుంది. ఒకవేళ మీకు ముందు నుంచే తెలిస్తే మీ దగ్గర ఖాళీ సమయం ఉందని మీరు మీ పేరెంట్స్, లేదంటే మీ చెల్లి లేదా తమ్ముడితో చెప్పవచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను అని. మీరు ఏం పని చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, నేనేం హెల్ప్ చేయగలను అని. రెండోది, మీరు ఆలోచించండి మీకు సంతోషాన్ని ఇచ్చే పని ఏమిటి అని. ఇది కాస్త బరువైన మాటే, స్వాంతః సుఖాయ. దేనివల్ల మీకు సుఖం లభిస్తుందో, మీకు ఆనందం లభిస్తుందో, మీ మనసును రంజింపచేస్తుందో, మీరు అటువంటి పని కూడా చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, నేను ఆలోచిస్తున్నాను నాకేం చెయ్యడం ఇష్టం అని. నేను నా దినచర్యలో అబ్జర్వ్ చేశాను, ఒకవేళ నాకు కొద్దిగా ఖాళీ సమయం దొరికినా కూడా ఉయ్యాల కనుక ఉంటే నాకనిపిస్తుంది కాసేపు ఆ ఉయ్యాల మీద కూర్చుని ఊగాలని. చాలా అలసటగా ఉన్నా, ఒకవేళ 5 నిమిషాల సమయం దొరికినా, లేదా నేనేదైనా పని చేస్తున్నా కూడా నా ఖాళీ సమయంలో ఉయ్యాల మీద కూర్చుంటే కారణమేమిటో తెలియదు కానీ నా మనసు ఉల్లాసంగా అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఖాళీ సమయాన్ని ఎర్న్ చేస్తారో అప్పుడు మీకు అన్నిటికన్నా దానికున్న వాల్యూ ఏమిటో తెలుస్తుంది. అందువల్ల మీ లైఫ్ ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే మీరు ఖాళీ సమయాన్ని ఎర్న్ చేస్తారో అది మీకు ఎల్లలు లేని ఆనందాన్ని ఇవ్వాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది, ఈ ఖాళీ సమయంలో ఏమేం పనులు చెయ్యకూడదు, లేకపోతే అదే సమయాన్నంతా వ్యర్థం చేసేస్తుంది. తెలియని కూడా తెలియదు. ఇక చివరికి రిఫ్రెష్నెస్కి బదులుగా మీకు చిరాకు పుడుతుంది, అలసిపోతారు. నాకింకొకటి అనిపిస్తుంది, ఈ ఖాళీ సమయంలో మనం మన క్యూరియాసిటీ, జిజ్ఞాస పెంచుకోవడానికి మనం చెయ్యగలిగిన పని ఏముంది, అది మీకు ప్రొడక్టివ్ అవ్వచ్చు. మీ తల్లి లేదా తండ్రి ఒకవేళ వంట చేస్తుంటే వాళ్ళని అబ్జర్వ్ చెయ్యండి. కొత్త కొత్త విషయాలను లోతుగా పరిశీలించడం, కొత్త కొత్తవి తెలుసుకోవడం, దీని ఇంపాక్ట్ మనకు నేరుగా కనిపించదు కానీ జీవితంలో దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఫ్రీ టైంని మరొక విధంగా బెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు కొన్ని కార్యకలాపాలతో మిమ్మల్ని మీరు మమేకం చేసుకోండి. దాంట్లో మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలరు, మీ యునిక్నెస్ని బయటికి తీసుకురావచ్చు. ఇందులో మీరు మీలోని ఇండివిజువాలిటీతో కలుసుకోవచ్చు. అలా చేయడానికి ఎన్నో పద్ధతులున్నాయి, మీకు కూడా అటువంటి ఎన్నో పద్ధతులు తెలుసు. స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, రైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ లాంటివి మీరు ఎన్నో చేయగలరు.
మీ థాట్స్ని, ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక క్రియేటివ్ పద్ధతిని ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. నాలెడ్జ్ యొక్క పరిధి చాలాసార్లు మీకు అందుబాటులో ఉన్న అవసరాల వరకే పరిమితం అవుతుంది. కానీ క్రియేటివిటీ యొక్క పరిధి నాలెడ్జ్ కంటే మిమ్మల్ని సుదీర్ఘ తీరాలకు తీసుకువెళుతుంది, మిమ్మల్ని ఒక అందలం వరకు ఎక్కిస్తుంది. క్రియేటివిటీ మిమ్మల్ని ఏ క్షేత్రంలోకి తీసుకువెళ్ళగలదంటే అక్కడికి మునుపు ఎప్పుడూ ఎవ్వరూ కూడా చేరి ఉండరు. కొత్త ప్రదేశం. మనకి ఒక నానుడు ఉంది, రవిగాంచని చోట కవిగాంచును అని. ఇదంతా క్రియేటివిటీ విషయమే కదా. నమస్కారం ఆనరబుల్ పిఎం గారు, నేను బెంగళూరు నుండి ఆశయ్ కేకట్పురే. నా ప్రశ్న ఏంటంటే, పిల్లలకి గుడ్ వాల్యూస్ నేర్పించే సరైన పద్ధతి ఏంటి? ధన్యవాదాలు. నాకు ఒక ప్రశ్న వచ్చింది, అది నమో యాప్లో వచ్చింది. దాని విజువల్ నా దగ్గర లేదు, కానీ ఆ ప్రశ్న నాకు బాగా నచ్చింది, అందుకే దాన్ని మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్రశ్న పట్నా నుంచి. ప్రవీణ్ కుమార్ అడిగారు, సార్ నేడు తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం అనేది కొంచెం కష్టంగా మారింది. కారణం ఏంటంటే, ప్రస్తుత తరం ఇంకా ప్రస్తుతం ఉన్న పిల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా నిర్ధారించుకోగలం మా పిల్లల ప్రవర్తన, అలవాట్లు మరియు చరిత్ర బాగుండే విధంగా? ప్రవీణ్ కుమార్, ఒక అవగాహన కలిగిన తండ్రిగా నన్ను అడుగుతూ ఉండుండొచ్చు, నాకిది చాలా క్లిష్టమైన ప్రశ్నే. నేనంటాను, ముందు మీకు మీరు ఆలోచించండి, ఆత్మావలోకనం చేసుకోండి. ఒకవేళ మీరు గాని జీవనం సాగించే పద్ధతిని మీరే ఎంచుకున్నట్లయితే, మీ పిల్లలు కూడా అలాంటి జీవనాన్నే సాగించాలని కోరుకుంటున్నారా? అందులో ఏదైనా కొంచెం తేడా వచ్చినా మీకు అనిపిస్తుంది పతనమైపోతున్నారని, వాల్యూస్ పడిపోతున్నాయి అని? నాకు బాగా గుర్తు, ఒకసారి నేను స్టార్టప్తో జతైన నవయువకులతో నేనొక కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పుడు బెంగాల్కి చెందిన ఒక యువతి ఒక స్టార్టప్ ప్రారంభించింది, తన కెరియర్ మొత్తం వదిలిపెట్టి. తను తన అనుభవం చెప్పింది, అది నాకెప్పుడూ గుర్తుంటుంది. ఆ అమ్మాయి చెప్పింది, నేను నా ఉద్యోగం వదిలేశాను, నా కెరీర్ వదిలేశాను, స్టార్టప్ ప్రారంభించాను అని. మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ వెంటనే సర్వనాశనం అంది అని చెప్పింది. అంటే ఆ తల్లికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి స్టార్టప్లో ఎంతో విజయం సాధించింది. మీరు ఆలోచించాల్సింది, మీరు మీ భవిష్యత్తు గురించి మీ పిల్లలనే ఇరికించే ప్రయత్నం చేయడం లేదు కదా. అందుకే మీ కుటుంబం, మీ సాంప్రదాయాలు, వాటికి ప్రాథమిక విలువలను ఏ విధంగా జోడించాలి మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. మనకొక నానుడు ఉంది, మానవ సేవయే మాధవ సేవ. ఇది మన శాస్త్రాల్లో విలువల రూపంలో ఉంది. కానీ మీ ఇంటిలో పూజా పునస్కారాలు బాగానే జరుగుతూ ఉంటాయి, ప్రపంచానికి మీరు ధర్మాత్ముల్లా కనిపిస్తారు, రిచువల్స్తో నిండిన జీవితం. కానీ మీరు మానవ సేవలో ఎక్కడా కనిపించని కూడా కనిపించరు. ఇప్పుడు మీ సంతానం గనుక ఈ వ్యతిరేకతను గనుక చూసినట్లయితే వారి మనస్సుల్లో కాన్ఫ్లిక్ట్ మొదలైపోతుంది, ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రశ్నలు తలెత్తడం సహజమే కదా. ఆ విధంగా కూడా మన విలువలు జీవుడి రూపంలో ఆ పరమాత్ముని నివాసం. అదేవిధంగా మనందరి భావన కూడా, మనకిది నేర్పడం జరిగింది, మన జీవితం విలువల రూపంలో స్థాపించబడింది. మరి మన ఆలోచన మానవ రూపంలో ఆ పరమాత్ముని నివాసం. కానీ మీరు మీ ఇంటిలో పనిచేయడానికి వచ్చేవారుంటారు కదా, ఊడ్చి తుడిచేవారుంటారు, లిఫ్ట్ ఆపరేటర్ ఉంటారు, మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపే ఆటోరిక్షా డ్రైవర్ ఉంటారు. మీరు ఎప్పుడైనా
వారితో వారి సుఖ దుఃఖాల గురించి ఆలోచించి చర్చ జరిపారా? మీరెప్పుడైనా అడిగారా మీ కుటుంబంలో ఎవరికి కూడా కరోనా రాలేదు కదా అని? మీ కుటుంబంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో అందరూ బాగున్నారు కదా? మీరెప్పుడైనా అడిగారా? మీరు గనక అలా చేస్తే అప్పుడు మీకు అలాగే మీ పిల్లలకి విలువలు నేర్పాల్సిన అవసరమే ఉండదు. నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు, ఒక సాధారణ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది నిజంగానే అలా చెయ్యరు. పిల్లవాడి బర్త్డే జరుగుతుంది, ఎన్నో ఏర్పాట్లు జరుగుతాయి, ఎంతమంది తమ ఇంట్లో పనిచేసే వారిని అడుగుతారు, ఏ పని చేసినా కూడా ఐదింటి లోపల పూర్తి చెయ్యి, ఆరింటికి అతిథులు రావడం మొదలవుతుంది, అప్పుడు నువ్వు కూడా మా కుటుంబంలోని బంధువు రూపంలో మంచి దుస్తులు ధరించి కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకుని తప్పకుండా రా. మీరు చూడండి, మీరు వారికి ఏం చెబుతారు? ఈరోజు ఇంట్లో చాలామంది బంధువులు రాబోతూ ఉన్నారు, ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు. మీరు అలా చెప్పడానికి బదులు ఏం చెబుతారు? చూడు, రేపు చాలామంది చుట్టాలు వస్తారు, చాలా పనుంది, నువ్వు ఇంట్లో చెప్పేసిరా, లేటుగా వస్తాను, లేట్ అవుతుంది అంటే మీ బిడ్డ చూస్తూ ఉన్నాడు, ఇంట్లో ఇంత పెద్ద సంబరం జరుగుతోంది, నాకోసం రాత్రి పగలు కష్టించేవారు ఇందులో పాల్గొనడమే లేదు. అప్పుడే ఆ పిల్లవాడి మనసులో ఘర్షణ మొదలవుతుంది. నేను మీకు మరొక ఉదాహరణ తెలియజేస్తాను. మనమేమంటాం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమని. ఇవి మన విలువలు. మనం దేవుడి రూపంలో చేసుకున్నటువంటి కల్పన, అందులో దేవతలకి కూడా దేవుళ్లకున్నంత ప్రాముఖ్యత ఉంది. కానీ మన ఇంటి వాతావరణంలో కుమారుడు మరియు కుమార్తెకు మధ్య తెలిసి తెలియకుండా మనం వ్యవహరించే తీరేదైతే ఉంటుందో అందులో అసమానత ఉంటుంది. ఆ తర్వాత ఆ కుమారుడే సామాజిక జీవనంలో అడుగుపెట్టినప్పుడు అతని ద్వారా స్త్రీ సమానత్వంలో ఏదో ఒక రకమైనటువంటి లోపం ఉండే అవకాశం ఉంటుంది. అది మంచిదేనా? ఒక కుటుంబం యొక్క సంస్కారం బాగుంటే చెడు అనేది ప్రభావం చూపదు, కానీ కొద్దో గొప్ప తేడా ఉంటుంది. కుమారుడు కుమార్తెల ప్రవర్తనలో ఏదో ఒక లోపం ఉండిపోతుంది. అందుకే మనం ఏర్పరచుకున్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తన అనే పరీక్షలో సఫలం కాలేకపోతే అప్పుడు పిల్లల మనసులో అంతర్మథనం మొదలైపోతుంది. అందుకే విలువలను ఎప్పుడూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకండి, విలువలతో జీవించి ప్రేరణ కల్పించే ప్రయత్నం చేయండి. ఎంతైనా పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు. మీరేది చెబుతారో వారది చేస్తారో చెయ్యరో అనేది చెప్పడం కష్టం, కానీ ఈ విషయంలో పూర్తి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో వారు దాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తారు, ఇంకా పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు గనక ఈ విలువలతో పాటు మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన పూర్వజుల చిన్న చిన్న విషయాలను తేలికగా వివరిస్తే దాంతో పిల్లలు కూడా ప్రేరణ పొందుతారు. ఆచార వ్యవహారాలను పాటించడం ఎంతో తేలికైపోతుంది. నమస్కారం సార్, నా పేరు ప్రతిభా గుప్తా, కుందన్ విద్యామందిర్, లుధియానా నుంచి. సార్, మీకు నా ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడూ పిల్లల చేత పని చేయించాలంటే వాళ్ల వెంట పడాల్సి వస్తుంది, మేం వాళ్లని సెల్ఫ్ మోటివేటెడ్గా ఎలా తయారు చేయగలం, వాళ్ల పనులు వాళ్లు చేసుకునే విధంగా? ధన్యవాదాలు. మీరేమీ అనుకోకండి, నేను కొంచెం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయం తెలుపుతాను. నాకేమనిపిస్తుందంటే, పిల్లల వెనక ఎందుకు పరిగెత్తాల్సి వస్తుందంటే, ఎందుకంటే వారి వేగం మనకంటే ఎక్కువ. ఇది నిజమే. పిల్లలకు నేర్పడానికి, చెప్పడానికి, సంస్కారం అందించడానికి బాధ్యత కుటుంబంలోని ప్రతి ఒక్కరిది. కానీ చాలాసార్లు పెద్దవాళ్లమైనప్పటికీ కూడా మనం కూడా కాస్త మూల్యాంకనం చేసుకోవాలి. మనం ఒక స్ట్రక్చర్ రూపొందించేస్తాం, ఇంకా పిల్లలని
దానికి అనుగుణంగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తాం. అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. మనం దీన్ని సోషల్ స్టేటస్కి సింబల్గా భావిస్తూ ఉంటాం. తరచూ తల్లిదండ్రులు తమ మనసులో కొన్ని లక్ష్యాలను రూపొందించుకుంటారు, కొన్ని పారామీటర్స్ తయారు చేసుకుంటారు, అలాగే కొన్ని కలలు కూడా కంటూ ఉంటారు. అప్పుడు ఆ కలలని ఆ లక్ష్యాలని సాధించడం కోసం భారాన్ని పిల్లల మీద వేసేస్తారు. మనం మన లక్ష్యాల కోసం పిల్లలని తెలిసి తెలియకుండా, నన్ను క్షమించండి, నా మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, తెలిసి తెలియకుండానే మనం పిల్లలని ఇన్స్ట్రుమెంట్స్గా భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పిల్లలను ఆ దిశగా లాగడంలో విఫలమవుతామో, మనమేమంటాం అంటే మన పిల్లలలో మోటివేషన్ ఇంకా ఇన్స్పిరేషన్ లోపం ఉందని. ఎవరినైనా మోటివేట్ చేయడానికి మొదటి పార్ట్ ట్రైనింగ్, ప్రాపర్ ట్రైనింగ్. ఒకసారి పిల్లల మనసుల్ని ట్రైన్ చేసినట్లయితే ఇక ఆ తర్వాత మోటివేషన్కి సమయం మొదలవుతుంది. ట్రైనింగ్కి అనేక మాధ్యమాలు, అనేక మార్గాలు ఉండవచ్చు. మంచి పుస్తకం, మంచి మూవీస్, మంచి కథలు, మంచి కవితలు, మంచి సామెతలు లేదా మంచి అనుభవాలు, ఇవన్నీ ఒక విధంగా ట్రైనింగ్ కోసమే టూల్స్. అంటే మీరు మీ బిడ్డ ఉదయాన్నే లేచి చదువుకోవాలి అనుకుంటారు. మీరు అతనితో అంటారు, చెబుతారు కూడా, తిడతారు కూడాను, అయినా మీకు ఫలితం కనిపించదు. కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా పుస్తకం గురించి చర్చ జరుగుతుందా? అందులో ఇండైరెక్ట్లీ పొద్దున్నే లేస్తే కలిగే లాభాల గురించి చర్చ జరిగిందా? మన వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు. బ్రాహ్మీ ముహూర్తం నుంచే వారికి రోజు ప్రారంభమైపోతుంది. అలాగే అటువంటి నామ్స్ని అనుసరిస్తారు. మరోవైపు ఈ మధ్య 5 AM క్లబ్ గురించి కూడా చర్చ జరుగుతోంది. మీరు ఎప్పుడైనా అటువంటి పుస్తకం గురించి ఇంట్లో చర్చ జరిపారా? లేదంటే అటువంటి మూవీ లేదా డాక్యుమెంటరీ చూసారా? అందులో ఈ విషయం గురించి శాస్త్రీయ పద్ధతిలో తర్కంతో కూడిన, ఎమోషన్స్తో కూడిన విషయాలు చెప్పారా? మీరు ఇది ఒక్కసారి చేసి చూడండి. ఉదయమే లేవడానికి పిల్లలకి ట్రైనింగ్ దానంతటా అదే అయిపోతుంది. ఒకసారి మనసు ట్రైన్ అయిపోతే, పిల్లవాడికి మనసులో పడితే ఉదయం లేవడం వల్ల లాభాలేమిటని, అప్పుడు తనే స్వయంగా మోటివేట్ అవ్వడం మొదలు పెడతాడు. ఇదే ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అంటే. ఇంట్లో అన్నిటికంటే అవసరమైనది ఇదే. మీరు పిల్లల పసితనాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు పిల్లవాడిని ఒడిలోకి తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీ జేబులో పెన్నుంది, మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, పిల్లవాడు దాన్ని లాగుతాడు, కళ్ళజోడు తీసేస్తాడు, అప్పుడు మీరేం చేస్తారు? మీరు పిల్లవాడి నుంచి ఒకవేళ కళ్ళజోడు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే ఏడుస్తాడు, పెన్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే ఏడుస్తాడు, అప్పుడు తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద బాల్ తీసుకుని పెడతారు, తీసుకుని నిల్చుంటారు. అప్పుడు పిల్లవాడేం చేస్తాడు? కళ్ళజోడు వదిలేస్తాడు, పెన్ను వదిలేస్తాడు, ఆ బాల్ ఆడుకోవడానికి తీసుకుంటాడు. ఏడవడు, తేలికగా మీరు సొల్యూషన్ వెతుకుతారు. మీరు తన మైండ్ డైవర్ట్ చేసి తనకి ఇంకా ఎక్కువ ఇష్టమైన ఇంకో పాజిటివిటీ ఇచ్చి తనని మోటివేట్ చేస్తారు. ఈ పనిని మీరు ముందే చేస్తున్నారు. పిల్లవాడి బాల్యంలో మీరు చేసిన అదే పని మీరు ఇప్పుడు కూడా చేయగలరు. మీరు వినే ఉంటారు, ఒక దీపంతో మరొక దీపం వెలుగుతుంది. మీ పిల్లవాడు ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు. మీ పిల్లవాడు స్వయం కృషి మీద ఆధారపడాలి. పిల్లల్లో ఉండే ఆ ప్రకాశం
మీరు చూడాలనుకుంటే ఆ ప్రకాశం వారి లోపల నుంచి ప్రకాశవంతం కావాలి. అది మీ అవగాహనతో చురుకైన ప్రయత్నాలతోనే సాధ్యం. మీరు మీ యాక్షన్లలో ఏ మార్పునైతే చూపిస్తారో వాటిని పిల్లలు చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. పిల్లలకు ఎప్పుడూ కూడా భయాన్ని కలిగించి ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, దయచేసి అలాంటి ప్రయత్నం చెయ్యకండి. ఒక రకంగా ఆ పద్ధతి చాలా తేలికగా అనిపిస్తుంది, కానీ దీంతో ఒక రకంగా నెగిటివ్ మోటివేషన్కి అవకాశాలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే మీరు సృష్టించిన భయం తొలగిపోతుందో అప్పుడు పిల్లల మోటివేషన్ కూడా అంతమైపోతుంది. అందుచేత పాజిటివ్ మోటివేషన్, దాంతోపాటు పదే పదే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ని పెంపొందిస్తూ ఉండాలి. మోటివేషన్ యొక్క మంత్రం పిల్లల కోసం, ఒక రకంగా అది మనందరి కోసం కూడా, మనుషులందరికీ కూడా. నమస్కారం ప్రైమ్ మినిస్టర్ సార్, నా పేరు తనయ్. నేను కువైట్లోని సామియా ఇండియన్ మోడల్ స్కూల్ విద్యార్థిని. సార్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. జీవన పోరాటం కోసం మేము ఏ విధంగా సంసిద్ధం కావాలి? ధన్యవాదాలు సార్. నమో యాప్లో మసూరీ ఉత్తరాఖండ్ గౌరవనీయులైన అష్రఫ్ ఖాన్ రాశారు, సార్ మేమందరం మా పెద్దవాళ్ళు, కజిన్స్ లేదా మిత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, నువ్వింకా స్కూల్ చదువులోనే ఉన్నావు, జీవితాన్ని ఏం చూశావు అని. జీవితంలోని అసలైన పరీక్ష స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది. నా ప్రశ్న ఏమిటంటే, ఈరోజు మనల్ని మనం రేపటి సవాళ్ల కోసం ఎలా సంసిద్ధం చేసుకోవాలి? తనయ్, మీరు కువైట్ నుంచి నాతో మాట్లాడుతున్నారు, కానీ తనయ్ ఎవరైనా ఎప్పుడైనా ఈ విషయాన్ని మార్క్ చేశారా? నీకున్న ఆ స్వరం, అది గాడ్ గిఫ్టెడ్. ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు, ఎప్పుడైనా మీ మిత్రులు, మీ టీచర్లు ఎప్పుడైనా చెప్పారా? మీరెప్పుడైనా గమనించారా? ఇవాళ మీ ప్రశ్న విన్న తరువాత, అది రికార్డెడ్దే, కానీ నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు ఒక అత్యంత విశిష్టమైన స్వరాన్ని భగవంతుడిచ్చాడు అని. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించండి. ఇది మీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావచ్చు. నేను తనయ్ మాటల్లో పడ్డాను. మీరు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, మొదటి విషయం ఏంటంటే, మీకు ఈ విషయం ఎవరైతే చెప్తారో వారు మీకు చెప్పే పద్ధతి అలా ఉండవచ్చుగాక, కానీ వారు మీకు సలహా ఇస్తున్నారు. కానీ మనసు అడుగున ఉన్న సత్యాన్ని గనక చూస్తే, వారు తమని తాము హీరోగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే వారు తమ వైఫల్యాలను ఎందుకు పెద్దగా చేసి చూపిస్తారంటే, దానివల్ల అతనికి ఒక ఎస్కేప్ రూట్ దొరుకుతుంది. ఇంకా అందుకే అతను తనకి ఎదురుగా పెద్ద పెద్ద పరీక్షలుంటాయని చెప్తాడు. ఈ విషయంలో నాది ఒకటే మంత్రం, ఒక చెవితో వినండి, ఇంకా రెండవ చెవితో వదిలేయండి. అవును, ఈ ప్రశ్న అత్యంత సహజమే. 10 లేదా 12వ తరగతి తర్వాత ఏమిటి? ఇది పిల్లలందరి మనసులో ఉంటుంది. ఇంకా దీన్ని నేను కాదనలేను,
అలాగే ఇంకెవ్వరూ కూడా దీన్ని కాదనలేరు. చాలామందికి ఈ ప్రశ్న బాధ కలిగించేదిగా, నిరాశ కలిగించేదిగా ఉండవచ్చు. దురదృష్టవశాత్తు నేటి మిరుమిట్లు గొలిపే యుగంలో సెలబ్రిటీ కల్చర్ కారణంగా, ఇంకా దాని ప్రభావం కారణంగా స్టూడెంట్ లైఫ్లో ఇది ఒక ఆలోచనగా మారింది. ఎవరైతే టీవీలో కనిపిస్తారో, ఎవరి గురించి వార్తాపత్రికల్లో చర్చలు జరుగుతాయో, అలా మనం ఏదో ఒకటి చెయ్యాలి, అలా మనం కూడా తయారు కావాలి. ఇది చెడ్డ విషయం కాదు, కానీ జీవిత సత్యానికి ఇది చాలా దూరం. ఈ ప్రసార మాధ్యమాల్లో 1000-2000 మంది మన ఎదురుగా వస్తారు. ప్రపంచం అంత చిన్నది కూడా కాదు. ఇంత పెద్ద విశ్వ వ్యవస్థ, ఇంత సుదీర్ఘమైన మానవ ఇతిహాసం, ఇంత త్వరగా జరుగుతున్న మార్పులు ఎన్నో అవకాశాలను తీసుకువస్తాయి. జీవిత సత్యం ఏంటంటే, ఎంతమంది ప్రజలున్నారో అన్ని రకాల వైవిధ్యాలున్నాయి, ఎంతమంది ప్రజలున్నారో అన్ని అవకాశాలు కూడా ఉంటాయి. మనం మన జిజ్ఞాస యొక్క పరిధిని ఎక్కువగా పెంచుకోవలసిన అవసరం ఉంది, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది అత్యవసరం. 10వ తరగతిలో, 12వ తరగతిలో కూడా మీరు మీ పరిసరాల్లోని జీవనాన్ని అబ్జర్వ్ చెయ్యాలి. మీ చుట్టుపక్కల ఇన్ని రకాల ప్రొఫెషన్లు ఉన్నాయి, నేచర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఇంకా మారుతున్న నేచర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి, మీ స్కిల్ను పెంచుకోండి, అలాగే తగిన లాభం పొందండి. కెరియర్ను ఎంచుకోవడం ఒక విధంగా ఏంటంటే, చాలామంది జీవితంలో ఈజీ రూట్ వెతుక్కుంటూ ఉంటారు. అతి త్వరగా ప్రశంసలు అందుకోవాలి, ఆర్థిక రూపంలో మంచి స్టేటస్ రావాలి, ఈ కోరికలే జీవితంలో ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు ఒక్కొక్కసారి, అంధకారాన్ని ప్రారంభం చేయడానికి కారణం కూడా అవుతుంది. అప్పుడు ఆ దశ ఎలా ఉంటుందంటే, అప్పుడు కలలు కనడం, ఇంకా చూడడం నచ్చుతాయి. కలల్లో తేలిపోవడం అంటే ఇష్టం, కలలు గనడం మంచి విషయం, కానీ కలలు గని కూర్చుండిపోయి ఉండడం, ఇంకా కలల కోసం నిద్రపోతూ ఉండడం, ఇది సరైనది కాదు. స్వప్నాల నుంచి ముందుకు సాగి కలలను సాకారం చేసుకోవాలనుకునే సంకల్పసిద్ధి చాలా ముఖ్యమైనది. మీరు ఆలోచించాలి, అది మీకున్న ఆ ఒక కల ఏమిటి, దేనినైతే మీరు మీ జీవన సంకల్పంగా చెయ్యాలనుకున్నారో. మీరు సంకల్పం తీసుకున్న వెంటనే మీకు ముందున్న మార్గం కూడా ఎంతో స్పష్టంగా కనబడుతుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నమస్కారం. క్షమించాలి, నా ప్రశ్న పరీక్షకు సంబంధించింది కాదు. దయచేసి మీరిది చూసి నవ్వద్దు. ఇప్పటి పిల్లలు ప్రాపర్గా భోజనం చెయ్యరు. ఎప్పుడు చూసినా చిప్స్, చాక్లెట్స్, ఇంకా జంక్ మీదే వాళ్ల దృష్టింటుంది. మీరు దయచేసి మాకు కాస్త చెప్తారా ఈ విషయంలో మేమేం చెయ్యాలని? ఇటువంటివే మరికొన్ని ప్రశ్నలు నా దగ్గరున్నాయి. ఇంకా ఇవి నరేంద్ర మోదీ యాప్లో ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి సునీత పాల్ గారు రాశారు. సార్, మా పిల్లలు, మేము టిఫిన్ ఇస్తాం కదండి, వాళ్ళవి తినరు, ఇంకా ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటామని గొడవ చేస్తారు. దయచేసి ఈ విషయంలో మాకు మార్గదర్శనం చెయ్యండి. నాకు అర్థం కావడం లేదు. నేను ఈ ప్రశ్నలన్నీ విన్నాక చిరునవ్వు నవ్వాలో విరగబడి నవ్వాలో,
ఒకవేళ ఈ విషయం గురించి మనం మనస్తత్వ శాస్త్రవేత్తల ముందుకు సాగితే ఈ సమస్యకు పరిష్కారం తేలికగా లభిస్తుందేమో. మన ట్రెడిషనల్ ఆహార పదార్థాలున్నాయి కదా, మనస్తత్వవేత్తగా వాటి పట్ల మనకు సహజంగా గౌరవభావం కలుగుతుంది. దానికున్న ప్రత్యేకతలు వాటి గురించి మాట్లాడండి. అన్నం వండే మన ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ కిచెన్లోని యాక్టివిటీ ఏదైతే ఉందో, అది కుటుంబంలోని మిగతా సభ్యులకు తెలిసి ఉండాలి. ఎంత శ్రమించిన తరువాత అన్నం ఉడుకుతుంది, పిల్లల ముందు కూడా ఈ విషయాలన్నీ చర్చకు తీసుకురావాలి. అన్నం ఎలా ఉడుకుతుంది, ఎంత సమయం పడుతుంది, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వారికి అనుభూతి కలుగుతుంది, మొత్తం మీద ఎంత శ్రమతో కూడుకున్న పని ఉంటుందో అప్పటికి కానీ నా కంచం నిండదు అని. రెండవది, ప్రస్తుత తరంలో ఎన్నో రకాల ఆహార పానీయాల వెబ్సైట్స్ ఉన్నాయి. హెల్దీ ఫుడ్స్కి కూడా లోటేమీ లేదు. మరి మనం వీటి నుంచి కూడా సమాచారాన్ని క్రోడీకరించి ఇటువంటి వాటిని తీసుకుని ఏదైనా గేమ్ డెవలప్ చేయొచ్చేమో. అది మనం వారంలో ఒకసారి ఆడగలిగే వీలుగా. ఉదాహరణకి క్యారెట్ తీసుకుందాం. దాని ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడితే, దానివల్ల ఉపయోగాలేమిటి, లాభాలేమిటి, న్యూట్రియంట్స్ ఏముంటాయి, అలా చేసి చూడండి. రెండవది, మనందరి ఇళ్లలో ఉండే ఫ్యామిలీ డాక్టర్, ఆ డాక్టర్ ఒక రకంగా మిత్రుడే అవుతారు. ఎప్పుడైనా వారు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు వారి మాటలను కుటుంబం అంతా వినాలి. ఏ రకమైన ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఏం తినాల్సి ఉంటుంది వారు చెప్పగలుగుతారు. మీ ఇంటిలో ఏ ప్రాబ్లం హెరిడిటరీనో, మరి వాటి బారిన పడకుండా ఉండేందుకు ఏం తినవలసి ఉంటుంది, దీనివల్ల కూడా పిల్లలకి ఉపయోగం ఉంటుంది. మూడవది, మీరు టీచర్ని రిక్వెస్ట్ చేయవచ్చు, ఇప్పుడు పిల్లల్లో ఎలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఆహారం విషయంలో, మీరు టీచర్కి వివరించండి, టీచర్ని విశ్వాసంలోకి తీసుకోండి. ఇప్పుడు చూడండి, టీచర్ ఎంతో నైపుణ్యంతో కథలు అవి చెబుతూ, కబుర్లు చెబుతూ సరదా సరదాగానే వారి మెదడులోకి చొప్పిస్తారు ఇలా ఎందుకు చెయ్యాలి అని. ఇప్పుడు టీచర్ చెప్పడం వల్ల పిల్లలపైన భిన్నమైన ప్రభావం ఉంటుంది. మనం కూడా కొన్ని కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. నేను ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూశాను. అక్కడ కుటుంబాలలో ట్రెడిషనల్ ఆహారాన్నే పిల్లలకి మోడ్రన్ రూపురేఖలతో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పిల్లల్లో కూడా దాని విషయంలో ఒక సహజమైన ఆకర్షణ ఉత్పన్నమవుతుంది. అయితే ఇది నా సిలబస్లో లేని విషయం. నా ఈ మాటలు మీకేమైనా ఉపయోగపడవచ్చేమో. దివ్యాంక నమస్కారం. దివ్యాంక ఏం చదువుతున్నావు? సార్, నేను కామర్స్ విద్యార్థిని. మంచిది. పుష్కర్లోనే ఉంటారా మీరు? అవును సార్. పుష్కర్కి చెందిన ఏదైనా పవిత్ర విషయం గురించి నాకు వర్ణిస్తావా? పుష్కర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? పుష్కర్లో ఏకైక బ్రహ్మ మందిరం ఉంది. ఇంకా పుష్కర రాజు ఉండేవారు, ఆయన 68 తీర్థాలకు గురువు. అది సరే, బ్రహ్మ యొక్క రోల్ ఏమిటి? సార్, ఆయన ఈ భూమిని సృష్టించారు. బాగుంది. సరే చెప్పమ్మా, దివ్యాంక నీ మనసులో ఉన్న ప్రశ్న ఏమిటో. సార్, నా కొందరు మిత్రులకు ఎలాగంటే వారి మెమరీ యావరేజ్గా ఉంది. వారు ఏ విషయాన్ని కూడా ఎంత చదివినా కానీ పరీక్షల్లో వాటిని గుర్తు చేసుకోలేకపోతారు. సార్, వాళ్ళు ఏం చేయడం వల్ల ఆ సబ్జెక్టును గుర్తుంచుకోగలుగుతారు? ఓహో,
నీకు మెమరీ కోసం వనమూలిక కావాలి. చూడమ్మా దివ్యాంక, అన్నిటికంటే ముందు నువ్వు నీ డిక్షనరీ నుంచి ఈ పదాన్ని డిలీట్ చేసి, నువ్వు అసలు అనుకోనే వద్దు నీ దగ్గర గుర్తుంచుకునే శక్తి లేనే లేదని. నీవు గనక నీకు సంబంధించిన కొన్ని సంఘటనలను చూస్తే నీకు తెలుస్తుంది వాస్తవానికి మీకు ఎన్నో రకాల విషయాలు గుర్తుంటాయి. ఉదాహరణకి మీ మదర్ టంగ్. ఈ మదర్ టంగ్ మీకెవరైనా గ్రామర్తో సహా బాగా చదివించారా, నేర్పించారా? లేదు సార్. నీకు గుర్తుంది అయితే స్కూల్లో మీరు నేర్చుకున్నారా లేక పుస్తకాల్లో ఎక్కడైనా? లేదు కదా. ఇవన్నీ విని నేర్చుకున్నారు. మరైతే ఈ విషయాలే కాస్త ఆలోచించండి. మీకేదైతే ఇష్టమో ఆ విషయాలను గుర్తుంచుకోవడం కోసం మీరెప్పుడైనా ప్రయత్నం చేశారా? మీరు పూర్తిగా మమేకమైపోయిన ఆ విషయాలు లీనమైపోయినవి, ఆ విషయాలు మీలో ఒక భాగమైపోయినవి, మీ ఆలోచన ప్రవాహంలో భాగమైపోయినవి, వాటిని మీరెప్పుడూ మర్చిపోలేరు. మరో మాటగా చెప్పాలంటే ఇది మెమరైజ్ కాదండి, యాక్చువల్లీ ఇది ఇంటర్నలైజ్. ఇంకా ఇంటర్నలైజ్ చేయడం ఇదే దీనికి ఒక ఉత్తమమైన మార్గం. అందుకోసమే మీరు గుర్తు చేసుకునేందుకు శ్రమించడానికి బదులు మీరు దాంతో కలిసి జీవించే ప్రయత్నం చేయాలి. సహజత్వం, సరళత్వం, సమగ్రతతో పాటుగా మీ దగ్గర కూడా అత్యంత టాలెంటెడ్ వ్యక్తిలో ఉండే అవే శక్తులు అన్నీ మీ దగ్గర కూడా ఉన్నాయి. ఆలోచించండి, మీ సోదరుడు లేదా సోదరితో పాటు మీకేదైనా గొడవ జరిగితే అది మీకు బాగా గుర్తుండిపోతుంది. మీరు దాన్ని మర్చిపోరు. అంతేకాకుండా మీకు గుర్తుండిపోయే మరో విషయం, ఆ సమయంలో మీరు మీ సోదరుడు సోదరి ఏ బట్టలు ధరించి ఉన్నారు, మీరు నిలబడి కొట్లాడుతున్నారా, పరిగెడుతూ కొట్లాడుతున్నారా, అన్నీ గుర్తుంటాయి. ఒక్కొక్క వాక్యం గుర్తుంటాయి. అంటే దీనికి ఒక అర్థం ఏమిటంటే మీరు అందులో ఫుల్లీ ఇన్వాల్వ్డ్ అని. మీరు ఆ క్షణాన్ని పూర్తిగా అనుభవించారు. ఇది స్పష్టం. విషయాలు గుర్తుండి ప్రాపర్లీ రీకాల్ చేయగలగాలి. అందుకోసం మీరు ఏ క్షణంలో ఉన్నారో ఆ క్షణంలోనే ఉండండి. అలాగే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతో అవసరం. అంటే మనం చదువుతున్నాం, పుస్తకం చేతిలో ఉంది, మరి మనసేమో ఆటల మైదానంలో స్నేహితులతో, మిత్రులతో, దాంతో వ్యవహారం దెబ్బతింటుంది. ముందు ముందు మీలో నుంచి ఏ విద్యార్థి అయినా సైకాలజీ కనుక చదివితే అందులో మెమరీ బై అసోసియేషన్ అనే కాన్సెప్ట్ వివరంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు గుర్తు చేసుకోండి, స్కూళ్లలో ఉదయం అసెంబ్లీలో జాతీయ గీతం పాడతారు. ఇప్పుడు జన గణ మన ప్రతి ఒక్కరూ పాడతారు. కానీ ఎప్పుడైనా మీరు జనగణమన పాడే సమయంలో మీరు ఆ జాతీయ గీతంతో పాటు దేశంలో ట్రావెల్ చేశారా? మీరు దాంతోపాటుగా వచ్చే పదాలను ఆ పదాలతో మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోగలిగారా? లేదా పంజాబ్ని, గుజరాత్ని, మహారాష్ట్రని, బెంగాల్ని మనసులోనే జాతీయ గీతం పాడే సమయంలో ట్రావెల్ చేశారా? మీకు ఒక్కసారిగా గుర్తుండడం మొదలవుతుంది. మనసులోనే విజువలైజ్ చేసుకుంటే మీకు చక్కగా గుర్తుండిపోతుంది. దీనివల్ల కలిగే మరొక ఉపయోగం ఏంటంటే మీరు దేశంతో పాటు కూడా మమేకమైపోతూ సాగిపోతారు. అంటే ఇన్వాల్వ్, ఇంటర్నలైజ్, అసోసియేట్, ఇంకా విజువలైజ్. మెమరీని షార్ప్ చేయడం కోసం మీరు ఈ ఫార్ములాపై ముందుకు సాగొచ్చు. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర నోట్బుక్స్ ఉంటాయి కదా,
వేర్వేరు సబ్జెక్టుల పుస్తకాలు ఉంటాయి. మీరెప్పుడు ఇంటి నుంచి బయలుదేరినా ఇలా సర్దుకుని బయలుదేరండి, నా బ్యాగులో ఈ నంబర్లో ఈ సబ్జెక్టు పుస్తకం ఉంది, ఇంకా ఈ నంబర్లో ఈ సబ్జెక్టు పుస్తకం ఉంది అని. నాలుగో నంబర్లో ఉండొచ్చు, మూడో నంబర్లో ఉండొచ్చు, ఇంకా మీరు ఒకవేళ మూడో నంబర్లో హిస్టరీ పుస్తకం పెట్టారనుకోండి, ఐదో నంబర్లో భౌగోళిక శాస్త్రం పుస్తకం పెట్టారు. మీరెప్పుడు హిస్టరీ పుస్తకం తీయాలనుకున్నా అప్పుడు కళ్ళు మూసుకుని మూడవ నంబర్ పుస్తకం తీస్తారు. మీరు చూడండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరిగిపోతుందో. సరే, నాకు బాగా నచ్చింది, మీతో మాట్లాడే అవకాశం దొరికింది. అలాగే నేను రాజస్థాన్ ప్రజలకు కూడా, ఇంకా పుష్కర్లోని పావన ధరిత్రికి కూడా ఈరోజు ఇక్కడి నుంచి నమస్కరిస్తాను. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. నా ప్రశ్న ఏమిటంటే, నేను ఏదైనా ప్రశ్నకి సమాధానం గుర్తు చేసుకుంటే అప్పుడది నాకు బాగా గుర్తుండిపోతుంది. కానీ నేను స్కూల్లో రాయడం మొదలుపెట్టినప్పుడు క్వశ్చన్ పేపర్ని చూస్తూనే నేను ఒక్కసారిగా అంతా మర్చిపోతాను. సార్, దయచేసి అలా ఎందుకు జరుగుతుందో చెప్పండి. మీ పేరేమిటో చెప్పండి. సుహాన్ సెహగల్. సెహగల్ గారు మీరు ఎక్కడ చదువుతారు? ఎల్కాన్ ఇంటర్నేషనల్ స్కూల్. మంచిది. ఈ ప్రశ్న మునుపు మీరు ఎవరినైనా అడిగారా? లేదు సార్. అడగలేదా? అమ్మా నాన్నని అడిగారా? లేదు సార్. టీచర్ని అడిగారా? లేదు సార్. సరే, భలేవాడివేనయ్యా, నీకు నేనే దొరికానా? అయితే మీ ప్రశ్నని నేను అర్థం చేసుకుంటాను. ఇది చాలామంది విద్యార్థుల మనసులో ఉంటుంది. నీలాగానే నేను కూడా చదువుకుంటున్నప్పుడు ఈ విషయం మనసులో ఉంటూ ఉండేది. అరే, ఎందుకు గుర్తు రావడం లేదో తెలియడం లేదు. చూడండి, పరీక్షా హాల్లోకి వెళ్లే సమయంలో మీరు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని వెళ్ళాలి. నేనిప్పుడు టీవీ స్క్రీన్ మీద నిన్ను చూస్తున్నాను. నీ ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు ఎంత విశ్వాసంతో కూర్చుని ఉన్నావు. నవ్వుతావు కూడా. ఈ పరిస్థితి ఉందే, ఎగ్జామినేషన్కి వెళితే అప్పుడు ఇలాగే ఉండు, నిన్ను ఎప్పుడు మర్చిపోను. మీ మనసు అశాంతంగా ఉంటే, చింతాగ్రస్తంగా ఉంటే, మీరు కంగారు పడుతూ ఉంటే ఇలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు క్వశ్చన్ పేపర్ చూస్తూనే కొద్దిసేపటి వరకు అలా మర్చిపోతారు. దీనికున్న అత్యంత ఉత్తమ ఉపాయం ఏంటంటే, మీరు మీ టెన్షన్ మొత్తం పరీక్షా హాల్ బయటే వదిలి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మీరు ఆలోచించాల్సిన ఇంకొక విషయం, ఎంత సంసిద్ధత మీరు చేయవలసి ఉందో అది మీరు చేసేశారు. ఇప్పుడు మీ ఫోకస్ ప్రశ్నలకు చక్కగా సమాధానం రాయడంలో ఉండాలి. మీరు ఏదైనా కొత్తగా వస్తే ఏం చేయాలి అనే విషయంలో కూడా కంగారు పడనక్కర్లేదు. అలా ఏదైనా వస్తే అది మీరు చదవనే లేదంటే అప్పుడేమవుతుంది? ఇంకా నేను అందరికీ చెబుతాను, పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఏమాత్రం టెన్షన్ పడకుండా పరీక్ష రాయడం కోసం ఎన్నో రకాల యాక్టివిటీస్, ఎన్నో రకాల ఉపాయాలు మీకు ఎగ్జామ్ వారియర్ బుక్లో ఇవ్వబడ్డాయి. ఇప్పటికీ కూడా ఎగ్జామ్ వారియర్ బుక్ని, ఒక కొత్త ఎడిషన్ని నేను కరోనా సమయంలో, నాకు కాస్త సమయం దొరికింది, నేను దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చేశాను, కొంత ఎడిషన్ కూడా చేశాను. ఈసారి ఇందులో మంత్రం పిల్లల కోసం మాత్రమే కాదు, పేరెంట్స్ కోసం కూడా నేను చాలా విషయాలు రాశాను. ఎన్నో రకాల యాక్టివిటీస్ నమో యాప్లో కూడా ఇవ్వబడ్డాయి. మీరు ఇందులో పార్టిసిపేట్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ కూడా చేయవచ్చు. నాకు విశ్వాసం ఉంది, కొద్దిగా ప్రయత్నం చేయండి, మనసులో భయం తొలగిపోతుంది, మీకు తప్పక ప్రయోజనం కలుగుతుంది. అలాగే మిత్రులారా, మీ నుంచి నేను ఆశించేది, మీకు ప్రయోజనం కలిగితే నాకు తప్పకుండా రాయండి, ఎగ్జామ్ వారియర్ చదివి నాకు లెటర్ రాయండి. రాస్తారు కదా? అలాగే సార్. వాహ్, శభాష్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు ధార్వి బోపట్. నేను గుజరాత్ అహ్మదాబాద్లోని గ్లోబల్ మిషన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్కార్ ధామ్లో 11వ తరగతి కామర్స్ విద్యార్థినిని. సార్, ఈ కరోనా సమయంలో పరిశ్రమలకు, వ్యాపారాలకు, సార్ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలుగుంటుంది. అయితే మీరు ఆలోచించారా,
విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది కలిగిందో? సార్, ఈ పరిస్థితిని నేను నా జీవితంలో ఏ విధంగా గుర్తుంచుకోను? నాకనిపిస్తుంది మా విద్యార్థులకి ఒక ఏడాది వృధా అయిపోయిందని. నా స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? మీ మార్గదర్శనం మాకు దారి చూపుతుంది. ధన్యవాదాలు. ధార్వి, నీకు తమ్ముడున్నాడా? అన్నగాని తమ్ముడు గాని ఎవరైనా? సార్, చెల్లెలుంది. చెల్లెలుంది సార్. చెల్లెలుందా? సరే. అవును సార్. చెల్లెల్ని ఇలాగే కేకలేస్తావా ఇప్పుడు కేకలేసినట్లు? లేదు సార్. కళ్ళు పెద్దవి చేసుకుని మరీ మాట్లాడుతున్నావు. సబర్మతి ఆశ్రమకి ఇంతకు ముందు వచ్చావా లేక మొదటిసారి వచ్చావా? సార్, ఇవాళ మొదటిసారి వచ్చాను. మొదటిసారి వచ్చావా? అహ్మదాబాద్ లో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు? ఆరేళ్ల నుంచి సార్. అలాగా? ఆరేళ్ల నుంచి నివసిస్తున్నావు? మరి నీకెప్పుడు అనిపించలేదా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఇంత ముఖ్యమైన ప్రదేశం అక్కడికి వెళ్లాలని? ఈరోజు ఉదయం నుంచి వచ్చుంటారుగా మీరంతా. అవును సార్, వచ్చాం సార్. ఇవాళ మీరంతా చూసారా? అన్ని ప్రదేశాలు చూసారా? అవును సార్, చూసాము. మనసుకు ప్రశాంతంగా అనిపించిందా? అవును సార్, చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడమ్మా, వెళ్ళి మీ సంస్కారధామ్ మిత్రులకు కూడా చెప్పు. సబర్మతి ఆశ్రమంకి వెళ్ళాలి, అలాగే మీ కుటుంబం మిత్రులకు కూడా చెప్పు. సబర్మతి ఆశ్రమంకి వెళ్ళాలి, అక్కడి ప్రశాంతతను అనుభూతి పొందాలి అని. కొన్ని క్షణాలు మౌనంగా అక్కడ కూర్చోవాలి. చేస్తావా? అలాగే సార్. సరే, ఇప్పుడిక నీ ప్రశ్నలోకి వద్దాం. నేను కూడా ఒక్కసారిగా ధార్వీకి ఉపదేశం ఇవ్వడం మొదలుపెట్టేశాను. చూడమ్మా, నువ్వు చెప్పింది పూర్తిగా నిజం. అయితే కరోనా విషయంలో చూస్తే నేను దీన్ని ఏ రూపంలో చూస్తానంటే, మీరు చెయ్యని ఒక తప్పుకి దాని ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వచ్చింది. ఇది మీ పరంగా జీవితంలో ఒక గుణపాఠం. ఎన్నోసార్లు జీవితంలో ఎన్నో ఆకస్మికంగా జరుగుతాయి, ఊహించనివి జరుగుతాయి. అలాగే ఈ సంఘటనలపై మీకెలాంటి నియంత్రణ ఉండదు. కరోనాలో కూడా మనం చెప్పొచ్చు, పిల్లలకి యువతీ యువకులకి కలిగిన నష్టం అది చాలా పెద్దది. బాల్యంలో అయితే ఒక ఏడాది నష్టం అనేది పెద్ద భవనం యొక్క పునాదిలో ఒక శూన్యం లాంటిది. ఈ లోపాన్ని పూడ్చడం అంత తేలిక కాదు. స్కూల్ ఏజ్ అంటే నవ్వడం, ఆడటం, మట్టిలో ఆడడం, మట్టిని ఎగరేయడం, ఎండ, చలి, వర్షం, అన్నిటి ఆనందం, స్నేహితులతో, క్లాస్ రూమ్లో, టీచర్తో కబుర్లు చెప్పడం, మాట్లాడడం, ఇంట్లోని చిన్న సంఘటన గురించి అందరికీ చెప్పేయడం, వాటి మధ్య ఉండడం, ఇవన్నీ జీవన వికాస యాత్రలో ఇవి అనివార్యమవుతాయి. ఈ విషయాలన్నిటితో సహజంగానే మీరు ఎంతో నేర్చుకోవచ్చు. మీకు కూడా అనిపిస్తూ ఉండి ఉంటుంది, కరోనా కాలానికి ముందున్న సమయం మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు మీరు ఎంతో మిస్ చేసి ఉంటారని. కానీ కరోనా కాలంలో చాలా పోగొట్టుకున్నాం అనుకుంటే చాలా పొందాము కూడా. కరోనా నేర్పిన మొట్టమొదటి పాఠం ఇదే. మీరు దేన్నైతే, ఎవరెవరినైతే మిస్ అయ్యారో వాళ్ళు మీ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో ఆ విషయం ఈ కరోనా కాలంలో ఎక్కువగా తెలిసింది. మీరు ఈ విషయం అనుకునే ఉంటారు, ఎవరినీ కూడా ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదని. ఆటపాటలైనా, స్కూల్లో ఫిజికల్ క్లాసెస్ అయినా, లేదా మీ ఇంటి దగ్గర ఉన్న కూరలమ్మేవాళ్ళు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు, దగ్గరలో మార్కెట్లోని దుకాణదారుడు, ఎవరినైతే ఏ విషయాలనైతే మీరు రొటీన్ అని అనుకున్నారో వాటిని మిస్ అయితే అప్పుడు వాళ్లకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుస్తుంది, మీకు కూడా తెలిసింది. అందువల్ల ఈ మార్గంలో మీరు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు లైఫ్ లాంగ్
ఈ రిలేషన్ను గుర్తుంచుకోవాలి. కరోనా తరువాత కూడా ఈ విషయాలని నిర్లక్ష్యం చెయ్యకూడదు. అక్కడే మీకు మరో విషయం గుర్తుండాలి, జీవితాన్ని నిజమైన అర్థంలో జీవించడానికి ఎంత తక్కువ వస్తువులు అవసరమవుతాయో. రెండవది, ఈ ఒక్క సంవత్సరంలో మీరు తెలిసో తెలియకో ఏదో ఒక విధంగా మీలోకి మీరు తొంగి చూసుకునే, మిమ్మల్ని మీరు తెలుసుకునే అవకాశం కూడా లభించుంటుంది. కరోనా కాలంలో మరొకటి కూడా జరిగింది. మనం మన కుటుంబంలో ఒకరిని ఇంకొకరం చాలా దగ్గరగా అర్థం చేసుకున్నాం. కరోనా సోషల్ డిస్టెన్సింగ్ పరంగా తప్పనిసరి చేసింది, కానీ కుటుంబాల్లో ఎమోషనల్ బాండింగ్ని కూడా ఇది బలోపేతం చేసింది. కరోనా కాలం నిరూపించింది ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబం యొక్క బలం ఏమిటి అని. ఇంట్లోని పిల్లల జీవితం తీర్చిదిద్దడంలో వాళ్ళది ఎంత రోల్ ఉంటుంది. నాకు అనిపిస్తుంది సోషల్ సైన్స్ సంబంధిత వ్యక్తులు, మన యూనివర్సిటీస్ దీని మీద రీసెర్చ్ చేయాలని. కరోనా కాలంలో ఫ్యామిలీ లైఫ్ స్టడీ చేయాలి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలా ఉమ్మడి కుటుంబం సమాజానికి బలాన్ని చేకూర్చింది, ఈ అంశాన్ని పరిశోధించండి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేద కషాయం, పౌష్టిక భోజనం, శుభ్రత పరిశుభ్రత, ఇమ్యూనిటీ లాంటి అనేక ముఖ్యమైన విషయాల మీదకి మనందరి దృష్టి మళ్ళింది. వీటన్నిటి కోసం ప్రజలందరూ ఏమేం చేశారో అది గనక ముందు నుంచి చేసి ఉంటే బహుశా సమస్య ఇప్పుడున్న దానికంటే తక్కువగా ఉండేది. కానీ మంచిదే, ఈ మార్పును ప్రజలందరూ వాళ్ళ జీవితాల్లో కలుపుకున్నారు. ఇంకా అందుకే నేనంటాను, ఇది చాలా పెద్ద విషయం. కుటుంబంలోని పిల్లలు ఇటువంటి అంశాల గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. నమస్కారం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, అస్సాం రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నేను క్రిస్టీ సైఖ్య, కేంద్రీయ విద్యాలయ ఐఐటి గుహాటీ 10వ తరగతి విద్యార్థిని. అలాగే సమస్త అసోం ప్రజల తరపున మీకు నమస్కారం. సర్, కొత్త తరానికి చెందిన ఒక అమ్మాయిగా మా పేరెంట్స్ ఇంకా మా మధ్య జనరేషన్ గ్యాప్ను ఎప్పుడు తగ్గించాలని కోరుకుంటాము. ప్రైమ్ మినిస్టర్ సార్, మేమది ఏ విధంగా చేయగలం? దయచేసి మాకు మార్గనిర్దేశం చెయ్యండి. నీ పేరేంటమ్మా? సర్, క్రిస్టీ సైకియా. సరే, మీ ప్రశ్న చాలా బాగుంది. ఒక విద్యార్థి రూపంలో మీరు ఈ ప్రశ్న వేశారు. నేను మిమ్మల్ని అందుకు అభినందిస్తున్నాను. ఇది తెలియజేస్తుంది మీరు ఈ విషయంలో ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నారు. మీరు ఈ విషయాన్ని కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకా రెండు తరాల మధ్య జనరేషన్ గ్యాప్ తగ్గించాలి, అందుకోసం మీరు ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ నేను పేరెంట్స్తో ఈ విషయం గురించి మాట్లాడాలి. ఒక్క విషయం పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వృద్ధాప్యం వైపుకు వెళదామనుకుంటున్నారా, లేదంటే వాళ్ళ వయసుని తగ్గించుకోవాలనుకుంటున్నారా? తల్లి, నువ్వు కూడా మీ తల్లిదండ్రుల్ని తప్పకుండా ఈ విషయం అడుగు. ఒకవేళ పేరెంట్స్ వృద్ధాప్యం వైపుకు వెళ్ళాలి అనుకుంటే, నిర్మొహమాటంగా తమ పిల్లలతో డిస్టెన్స్ పెంచుకోండి, గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు నవజీవనం వైపుకు సాగాలి అనుకుంటే, మీ వయసును తగ్గించుకోవాలి, యువతగా ఉండాలి అనుకుంటే, మీరు మీ పిల్లలతో గ్యాప్ని తగ్గించుకోండి, క్లోజ్నెస్ పెంచుకోండి. ఇది మీకే లాభం. మీరు గుర్తు చేసుకోండి, మీ బిడ్డకి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు అప్పుడు మీరు తనతో ఎలా మాట్లాడేవారు? అప్పుడు మీరు తనని నవ్వించడం కోసం
ఏ విధంగా గొంతులు మార్చేవారు? మీరు మీ ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని తనతో ఎలా మాట్లాడేవారు? అట్లా చేస్తున్నప్పుడు మీరెప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా చూస్తే ఏమంటారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మిమ్మల్ని ఇలా చేస్తూ ఉండగా ఎవరైనా చూస్తే చూడు మొహం ఎలా పెడుతున్నాడు అని అంటారని, ఎలాంటి శబ్దాలు చేస్తున్నాడు అని మీరెప్పుడైనా ఆ సమయంలో ఈ విధంగా ఆలోచించారా? మీ బిడ్డ మనసులో ఏం అనుకుంటూ ఉన్నాడో అని మీకు ఆ సమయంలో ఆనందం కలిగింది, అందుకే మీరు అలా చేశారు. మీరు ఎవరినీ లక్ష్య పెట్టలేదు, అంటే మీరు అన్నీ వదిలేసి మీరు కూడా ఓ పిల్లవాడిలాగా అయిపోయారు. బిడ్డతో ఆడుకోవడానికి స్వయంగా ఆటబొమ్మగా మారారు, అలాగే బిడ్డ బొమ్మలతో కూడా అంతే ఇష్టంగా ఆడారు. మీరు గుర్తు చేసుకోండి, ఒక్కోసారి మీరు గుర్రమయ్యుంటారు, ఒక్కోసారి బిడ్డని వీపు మీద ఎక్కించుకుని తిరిగి ఉంటారు, ఒక్కోసారి భుజం మీద ఎక్కించుకుని ఇల్లంతా తిరిగి ఉంటారు, ఒక్కోసారి నాలుగు కాళ్ళ మీద నిలబడి నడిచి ఉంటారు. బిడ్డ ఏడ్చి ఉంటాడు, తనని ఏడుపు మాన్పించడానికి మీరు కూడా ఏడ్చినట్టు నటించి ఉంటారు. అప్పుడు మీకు ఏమీ తేడా అనిపించేది కాదు. ఇది చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని, ఇంట్లో మిగతా వాళ్ళేమంటారు, సమాజం ఏమంటుంది అని, మిత్రులేమంటారు, అవేవీ ఆలోచించలేదు. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆ ఆనందాన్ని అనుభవించారు. అలా పిల్లలకు ఐదారేళ్లు వచ్చే వరకు నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు పెరిగి కొద్దిగా పెద్దవాళ్ళవుతారో అప్పుడు ఒక లెవెల్ దగ్గర మెంటాలిటీ ఎలా అయిపోతుందంటే, తల్లిదండ్రులు పిల్లల్ని డామినేట్ చేయాలని చూస్తారు, పిల్లలకు అన్నీ నేర్పాలి అనుకుంటారు. అకస్మాత్తుగా స్నేహితులుగా కాకుండా పిల్లలకి ఇన్స్ట్రక్టర్గా మారిపోతారు, అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ కూడా అయిపోతారు. మిత్రులారా, పిల్లవాడు ఒకసారి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో విషయాలను అబ్జర్వ్ చేస్తాడు. ఇంట్లో చూసిన దానికి కొంచెం ఎక్కువ, వేరుగా, కొంచెం కొత్తగా దాన్ని చూస్తుంటాడు. ఆ సమయంలో మీ జాగరూకతతో కూడిన బాధ్యత ఏమిటంటే, ఆ కొత్త వాతావరణంలో మీ బిడ్డ మరింతగా అభివృద్ధి చెందాలి. ఇంకా దీనికి ఒక ఉత్తమమైన మార్గం ఏంటంటే, మీరు వాళ్ల మనసుతో పెనవేసుకోవడం, వాళ్ల మనసుతోనే చెయ్యండి. ఇంకా వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని ఇమోషనల్లీ అటాచ్ అయి వినండి. మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు, అతను ఏదో చెప్తున్నాడు, అలా కాదు, పూర్తిగా వాళ్లతో కలిసిపోండి. మీకు ఏదైనా ఇష్టం లేకపోతే ఆ పని మీ బిడ్డ చేసి గనక వస్తే అతన్ని తిట్టకండి, ఆపకండి, కేవలం వింటూ ఉండండి. వింటున్న సమయంలో అతనికి అర్థం కావాలి మీరు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. ఏదైనా మంచిది కాని పని చేస్తే దాన్ని మీ మనసులో రిజిస్టర్ చేసుకుని ఉంచుకోండి. ఇంకా ఈ గ్రోయింగ్ ఏజ్ పిల్లల కోసం చెయ్యడం చాలా అవసరం కూడా. మీరు వీలైనంత వరకు వాళ్ళ మాటలు వినండి, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఇన్స్ట్రక్టర్ లాగా వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చెయ్యాలి అనేది చెప్పకండి, మాటిమాటికి అడగకండి, నేను నీకిది చెప్పాను కానీ నువ్వేం చేశావని. అయితే కేవలం మీ కళ్ళు తెరుచుకుని ఉంచుకోండి, చెవులు తెరుచుకుని ఉంచుకోండి, వారి మీద దృష్టి పెట్టండి. వాళ్లలో మార్పు రావాల్సిన విషయాలకు సంబంధించి మీరు రిజిస్టర్ చేసినవి, మీకు సరికానివి అనిపించినవి, వాటిని సరిచేసేందుకు బాగా ఆలోచించి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. అయితే వాళ్ళెక్కడ తప్పు చేస్తున్నారో వాళ్లకే తెలిసేలాగా చేయండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలతో సమవయస్కులై కలుస్తారో అప్పుడు ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు. ఎప్పుడైనా పిల్లవాడు ఏదైనా కొత్త పాట వింటుంటే, ఏదైనా కొత్త మ్యూజిక్ వింటూ ఆనందిస్తున్నాడంటే, మీరు కూడా వాళ్లతో ఆ ఆనందంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయాలి. మీరు తనకి చెప్పకండి 30 సంవత్సరాల క్రితం మా జమానాలో ఈ పాట వచ్చింది, మేము అదే పెడతాం, వద్దు అలా చేయకండి. తనకిష్టమైన పాట మీరు కూడా తనతో కలిసి విని ఆనందాన్ని పొందొచ్చు కదా, అది అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయండి. ఇంతకీ ఆ పాటలో అంతగా ఏముంది, మీ పిల్లవాడు దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు? కానీ జరిగేదేమిటి, మనం చూస్తాం
సరిగ్గా ఇదే సమయానికి తల్లిదండ్రులు అనడం మొదలు పెడతారు, ఇదేంటి ఇంత చెత్తపాటు వింటున్నావని. అసలైన మ్యూజిక్ మా కాలంలో ఉండేది, ఇప్పుడు తయారవుతున్నవి అన్ని గందరగోళంగా ఉంటాయి. ఏం జరుగుతుందంటే, పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైనా విషయం చెప్పినప్పుడు ఏం చెబుతాడంటే, ఇవాళ మేము స్కూల్లో అది చేశామని. అప్పుడు మీరు మీ కథను మొదలుపెట్టి కూర్చోరు కదా, అరే ఇది ఇంతే, ఏంటిది ఇందులో కొత్త ఉంది, ఇది అటువంటిదే. మీ పిల్లలతో పాటు వాళ్ళ జనరేషన్ మాటల మీద అంతే ఆసక్తిని చూపించండి, మీరు వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటారు. అప్పుడు మీరు చూడండి జనరేషన్ గ్యాప్ ఎలా అంతమైపోతుందో. అలాగే ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్న విషయాలు వాళ్ళకి అర్థం కావచ్చు, అందువల్ల జనరేషన్ గ్యాప్ను తగ్గించేందుకు పిల్లలు పెద్దలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకోవాలి, ఓపెన్గా మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, వినాలి, ఇంకా మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు సిద్ధంగా కూడా ఉండాలి. సరే, అస్సాం నుంచి ఇంత మంచి ప్రశ్న వచ్చింది, నాకు కొంచెం సుదీర్ఘమైన జవాబిచ్చాను కానీ నాకు సంతోషం కలిగింది, మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్కారం. నేను శ్రేయన్ రాయ్, టాస్కెండ్ నుంచి. నేను సెంట్రల్ మోడల్ స్కూల్, బరక్పూర్, కోల్కతాలో చదువుతున్నాను. సార్, ఎగ్జామ్ సీజన్లో పరీక్షల కంటే మమ్మల్ని భయపెట్టేది ఏమిటంటే పరీక్షల తర్వాత ఏం జరుగుతుంది అనేది. మా రిజల్ట్స్ కనుక సరిగ్గా రాకపోతే ఏం జరుగుతుంది? పరీక్షలో ఫెయిల్ అవ్వడం అంటే నిజానికి ఇది మా జీవితంలో ఫెయిల్ అవ్వడం అని అర్థమా? అయ్యయ్యో, అలా ఎలా ఆలోచిస్తున్నావు? ఒకవేళ మీరు ఎగ్జామ్ వారియర్ పుస్తకం చదువుంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే ఇతరులకు ఇచ్చేవారు. కానీ మీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇటువంటి ప్రశ్నలు తరచూ తలెత్తుతూనే ఉంటాయి, వాటికి సమాధానం చెబుతూనే ఉండాలి. ఒకసారి చెప్పడం వల్ల అయిపోయేది కాదు. అలాగే నేను ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దురదృష్టవశాత్తు ఈ విద్యారంగంలో అలాగే కుటుంబ జీవనంలో ఆలోచనల పరిధి ఎంతగా పరిమితమైపోయిందంటే, పరీక్షలో మీకొచ్చిన మార్కులను బట్టి అది మీ యోగ్యతకు కొలమానం కాకూడదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మీరు విజయవంతమైన వ్యక్తులను ఎందరినో చూస్తారు, వాళ్ళకి క్లాసులో మార్కులు సరిగా వచ్చేవి కాదు, కానీ నేడు వారి రంగాల్లో వాళ్ళు అత్యున్నతంగా ఉన్నారు. ఈ పరీక్షలు కేవలం ఒక అడుగు లాంటివి. ఈ పరీక్షలో మార్కులు సరిగ్గా రాలేదు అనేదానికి అర్థం మీ జీవితంలో చాలా పెద్ద నష్టం జరిగినట్లు కాదు. భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది, దాని గురించి నేను మీకు తప్పకుండా చెప్తాను. సమాజంలో ఇప్పుడు ఒక కొత్త రకం చెడ్డ పద్ధతి వస్తోంది, దీన్ని మనం డెస్టినేషన్ ఫీవర్ అనొచ్చు. అంటే ఇంకొకరు ఎవరైనా ఒక డెస్టినేషన్లో ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు తమ డైరెక్షన్ని నిర్ణయించుకోవడం, మీ బంధువు ఒకరు ఎక్కడికైనా వెళ్ళి సఫలత సాధిస్తే మీకనిపిస్తుంది మీరు కూడా అక్కడికి వెళితే సఫలత పొందగలరని, ఎవరైనా విఫలమైతే అప్పుడు మీకనిపిస్తుంది మేము కూడా ఆ ఫీల్డ్లోకి వెళితే విఫలమైపోతామని, మాకనిపిస్తుంది ఏ స్టూడెంట్ అయితే ఈ మార్గంలో వెళ్ళాడో, ఈ రంగంలోకి వెళ్ళాడో, ఇది సాధించాడు, ఆ రంగంలో అతనంత పేరు సంపాదించాడు, మనం కూడా అదే చేద్దాం, అప్పుడే మన జీవితం సఫలమవుతుందని. ఈ ఆలోచన సరైంది కాదు మిత్రులారా. ఈ ఆలోచన యొక్క ఫలితమే చాలామంది స్టూడెంట్స్ ఇంత ఒత్తిడిలో జీవిస్తున్నారు. మీరు చదివేది అది మీ జీవితంలో సఫలత ఇంకా విఫలతకు కొలమానం. కేవలం ఇదొక్కటే కాకూడదు, మీరు జీవితంలో చేసేది అది మీ సఫలతను విఫలతను నిర్ణయిస్తుంది. మీ అందరి ప్రెషర్, సొసైటీ నుంచి ప్రెషర్,
తల్లిదండ్రుల ప్రెషర్, వీటన్నిటి నుంచి బయటికి రండి. మనం పొటెన్షియల్ని తెలుసుకోవడం కోసం రంగంలోకి దూకాల్సిందే. నాకనిపిస్తోంది మీకు మీ ప్రశ్నకు సమాధానం దొరికి ఉంటుందని. మిత్రులారా, నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరితోనూ వర్చువల్లీ కలిసే అవకాశం నాకు లభించింది. నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే నాకు చాలా ఆనందం కలిగింది. మీ అందరితో మాట్లాడడం నా వరకు కూడా ఒక ఉత్సాహం కంటే తక్కువేం కాదు, ఆనందం కంటే తక్కువేమీ కాదండి. నాకనిపిస్తుంది మీ అందరికీ కూడా ఖచ్చితంగా అందులోంచి ఏదో ఒక విషయం ఉపయోగపడుతుంది. నేను చెప్పిన మార్గంలోనే పయనించడం అనేది తప్పనిసరి కాదు. ఆలోచించండి, మీ పద్ధతిలో ఆలోచించండి. మిత్రులారా, ఈరోజు నేను మిమ్మల్ని ఒక పెద్ద పరీక్ష కోసం సంసిద్ధపరచదలుచుకున్నాను. ఇదొక పెద్ద ఎగ్జామ్. ఇందులో మనం 100% మార్కులతో పాస్ అయి తీరాలి. అది మన భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని. ఇదే వోకల్ ఫర్ లోకల్. దీన్ని జీవనమంత్రం చేసుకోవాలి. నాదొక అభ్యర్థన. ఒకసారి మీ బోర్డు పరీక్షలు సమాప్తమైన తరువాత మీ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ఒక లిస్టు తయారు చేయండి. ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మీరు ఏ ఏ వస్తువులను ఉపయోగిస్తూ ఉన్నారు, వాటిలోంచి ఎన్ని వస్తువులు విదేశీ గడ్డ మీద తయారైనాయి, అలాగే ఎన్ని వస్తువులలో భారతమాత మట్టి యొక్క సుగంధం ఉందో, ఎన్ని వస్తువులు ఈ దేశవాసుల శ్రమతో తయారైనాయో. అంతేకాకుండా ఎగ్జామ్స్ తర్వాత మీకోసం ఒక టాస్క్ నేను ఇవ్వదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, మన దేశం స్వాతంత్ర్యం వచ్చే 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాదీ అమృత్ మహోత్సవం జరుపుకుంటోంది. అమృత్ మహోత్సవంలో మన స్వాతంత్ర్య సమరయోధుల గురించి మీ అందరూ తెలుసుకోవాలి, స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవాలి. అందుకోసం దేశం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. మీరు ఈ ప్రచారంలో పాల్గొనాలి. మీరు మీ రాష్ట్రంలోని స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన 75 సంఘటనలను శోధించండి. అదెవరైనా ఒక వ్యక్తికి సంబంధించిందై ఉండొచ్చు, ఒక విప్లవ వీరుడికి సంబంధించిందై ఉండొచ్చు. ఈ సంఘటనల గురించి మీరు మీ మాతృభాషలో వివరంగా రాయండి. అంతేకాకుండా హిందీ ఇంగ్లీష్లో రాయగలిగితే ఇంకా బాగుంటుంది. మీరు దీన్ని ఏడాది మొత్తం ప్రాజెక్టుగా చేయండి. అలాగే డిజిటల్ పద్ధతిలో దీన్ని ఏ విధంగా చేయాలో అనే దాని గురించి మీ టీచర్స్ నుంచి గైడెన్స్ పొందండి. మీరు మీ టీచర్లతో మాట్లాడండి, మీ పేరెంట్స్తో, బామ్మ తాతయ్యలతో మాట్లాడండి. మీరు ఏం చేయగలరు అన్న దాని గురించి చర్చించండి. మిత్రులారా, గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు, నేను కలగన్నాను, జీవితం ఆనందంగా ఉందని, నేను మేల్కొన్నాను, తెలుసుకున్నాను, జీవితం ఒక సేవ అని, నేను సేవ చేశాను, ఇంకా తెలుసుకున్నాను, సేవలోనే ఆనందం ఉందని. స్వయంగా మీరు చూడండి, మన కోరికలు ఇంకా మన లక్ష్యాలు దేశ సేవతో కలిసిపోతే మనం కోట్లాది జీవితాలతో కలిసిపోతాం. అందుకే గొప్ప కలల్ని కనాలి, దేశం గురించి ఆలోచించాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు ఎగ్జామ్స్ చాలా మంచి మార్కులతో పాస్ అవుతారని, ఆ తరువాత జీవితంలో ముందడుగు వేస్తారని. అందుకే బాగా చదవండి, బాగా ఆడండి, బాగా ఎంజాయ్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు మీ సందేశాన్ని కూడా తప్పక పంపించండి, నేను ఎదురుచూస్తూ ఉంటాను. ఇవే శుభాకాంక్షలతో నా యువ మిత్రులందరికీ, చిన్నారి స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ కూడా శుభాకాంక్షలు.